నిలుమల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి లోకం మాధవి గారిని అడిగి ఈరోజు అనేక విషయాలని దా లీడర్ తుంసిలో తెలుసుకుందాం. మాధవి గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎందుకు అమెరికా వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము అసలు అమెరికా వదిలిపెట్టి 1997లోనే ఇక్కడికి వచ్చామండి. 97లోనే వచ్చేసారు? వచ్చేసాం. ఎందుకని అందరూ అమెరికా ప్రయాణం అవుతూ ఉంటే మీరు అమెరికా నుంచి ఇక్కడికి ఎందుకు ల్యాండ్ అయ్యారు? మేము అమెరికా వెళ్ళింది ఉన్నత చదువులు చదువుకోవడానికి. ఓకే. అక్కడ కంపెనీ పెట్టాం, కానీ మన ప్రాంతం బాగుపడాలి, మన ప్రాంతంలో ఏదైనా చేయాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు పెంపొందించాలనే తపన. ఓకే. ఆ తపనతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్స్ నోయిడా, పూణే, హైదరాబాద్, బెంగళూరు పెట్టుకుందాం అనుకున్న సమయంలో మేము విశాఖపట్నం, విజయనగరం మాత్రమే పరిమితమయ్యాం. ఈ రోజుకి కూడా. ఓకే. ఇక్కడ యువతకి కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం అని చాలా మంది తీసుకోరు. మాకు చుట్టుపక్కల 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, కానీ చాలా కొంతమందే బయటికి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేవని, చాలా మంది బీఎస్సీ చదివి ఇంజనీరింగ్ వైపు వెళ్ళడానికి అవగాహన లేక వెళ్ళలేకపోతున్నారన్న ఉద్దేశంతో అది మార్చాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న యువత ముందంజ వేయాలి. అలాగే అమెరికా లాంటి రాష్ట్రాలకు కూడా, దేశాలకు కూడా వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ సంపదను సృష్టించే విధంగా వాళ్ళు వెనక్కి రావాలన్నది మా ఆలోచన. ఓ, అలాంటి ఆలోచనతో అడుగు వేశారు. జనరల్గా సరే, యుఎస్ నుంచి వచ్చారు అంటే 97లో జనరల్గా ఆ రోజు హైదరాబాద్ చాలా గ్రోత్లో ఉంది, మరి అక్కడ ఉండొచ్చు, ఆ రోజు హైటెక్ సిటీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మరి లేదంటే వైజాగ్, మరి ఇక్కడ నెల్లి, మరలా ఎక్కడ విజయనగరం, ఏంటి? మేము ఒక వెనుకబడిన ప్రాంతంలో మనం పెట్టాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి మొదలెట్టి ఇటు వచ్చినప్పుడు విజయనగరం జిల్లాలో బాగా వెనుకబడిన ప్రాంతం నెల్లిమర్ల అన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం భూములు కొనుక్కొని ఇక్కడ వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటేనండి, 10th అవగానే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు చుట్టాల్లో, వాళ్ళ చదువు ఆపించేస్తున్నారు. 12 ఇయర్స్ 14 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోతుంది. బాల్య వివాహాలు చాలా ఎక్కువ. అలాగే ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా అంత చదువుకోవట్లేదు. ఇప్పుడంటే ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చాయి ఇక్కడికి, మా పరిశ్రమ వచ్చింది, ఐటీ కంపెనీ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. 97లో మేము వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఏమీ లేదు, సివియర్ డ్రాట్ ప్రోన్ ఏరియా ఇది, చాలా డ్రాట్ ఉంది ఇక్కడ, వర్షం అసలు పడట్లేదు. మేము వచ్చినప్పుడు అందరూ నవ్వారు మమ్మల్ని, నీళ్లు లేవు, రాళ్ళు, రప్పలు, జీడి మామిడి తోటలు, వచ్చి ఏం చేస్తారు మీరని, ఈ రాళ్ళు బుట్టలో మీరు రావటం ఏంటని అందరు ఎద్దేవా చేశారు. కానీ ఈరోజు మా ప్రాంతానికి వచ్చి చూస్తే దాన్ని ఒక క్యాంపస్ టౌన్గా డెవలప్ చేశాం. ఐటీ కంపెనీలో సుమారు 1500 మంది ఉద్యోగం చేస్తున్నారు, నాన్ ఐటీ వాళ్ళు కూడా ఇంకొక 1000 మంది నా దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీని పెట్టి తద్వారా ప్రతి సంవత్సరం కూడా 1000 మంది బయటకు వచ్చేటట్టు మేము చేశాం. ఇంజనీరింగ్ కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టి, ఎందుకంటే దాని ద్వారా వచ్చిన ప్రోడక్ట్ ఇక్కడ చుట్టుపక్కల డెవలప్ అవుతుందని. అప్పుడు ఎయిర్పోర్టు లేదు, ఏమీ లేదు, హైవే కూడా పడలేదు. అంతే కదా, చదువుకుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటే హెల్దీగా అన్నది మా ఉద్దేశం అన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మనం పనిచేయడం జరుగుతున్నది. ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి నెల్లిమర్ల ఒక పెద్ద హాట్ నియోజకవర్గం, ఇక్కడ ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి వస్తుంది అని అంటున్నారు. కానీ నేనైతే ఒకే మాట చెప్తున్నానండి, నాయకు